తూర్పుగోదావరి జిల్లా చింతూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కిడ్నీ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మీటింగ్ ఏర్పాటు చేసి కిడ్నీ వ్యవస్థకు సంబంధించిన పలు విషయాలు, వాటి పనితీరు గురించి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వివరించారు. ఈ అవగాహన సదస్సును అపోలో డయాలసిస్ మేనేజర్ ఉమా మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమల, వైస్ ఎంపీపీ సుధాకర్, చింతూరు సర్పంచ్ కన్నారావు, కుమ్మరు సర్పంచ్ నాగార్జున, కోడేరు సర్పంచ్ సుభలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. లో చూసినట్టయితే ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బాగా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఈ అవయవదానం. అందువల్ల ప్రజల్లో అవేర్నెస్ అనేది తప్పనిసరిగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉండేటప్పటికీ సహజంగా ఏదో కిడ్నీ పాడైపోయింది అన్నప్పుడు సహజంగా ఆ కుటుంబంలో ఎవరొకడు అన్నో చెల్లో లేకపోతే అత్తో తండ్రో ఎవరొకడు దానం చేయడం అనేది జరుగుతుంది. సహజంగా ఎక్కువగా అదే జరుగుతుంది. మరొకటి ఏమిటి అన్నట్టయితే ఇక్కడ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు నిర్ణీత సమయంలో గనక ఈరోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా పాఠశాలలు ఈ కిడ్నీ యొక్క ఆవశ్యకత, కిడ్నీల వల్ల వచ్చేటటువంటి అనారోగ్యాలు గురించి అవగాహన నిర్వహించడం జరిగింది. విద్యార్థులకి ఈ యొక్క కిడ్నీ యొక్క పరిరక్షణ కొరకు ప్రతిరోజు కూడా విద్యార్థులు లేకుంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ రోజు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల వరకు వాటర్ తాగినట్లయితే బాడీలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి విసర్జించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మారుతున్నటువంటి ఆహార అలవాట్లలో భాగంగానే అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి యొక్క విద్యార్థి కానీ లేకపోతే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ లేకపోతే ఇంకా వేరే సమాజంలో ఉన్నటువంటి వాటి యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి ఖచ్చితంగా నీళ్ళు అనేది మన శరీరానికి అత్యంత ఆవశ్యకం. కాబట్టి తీసుకుంటున్నటువంటి ఆహార పదార్థాలు శరీరం నుంచి విసర్జించాలంటే ఖచ్చితంగా వాటర్ అనేది అత్యంత ఆవశ్యకం. కాబట్టి ఈ కిడ్నీ డేని పురస్కరించుకొని ర్యాలీ అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు చింతూరు గ్రామంలో చేపట్టడం జరిగింది, జిల్లా ప్రతినిధుల పాఠశాల విద్యార్థుల సారథ్యంలో. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కిడ్నీని పరిరక్షించుకోవాలని, దాంతోపాటునే వాళ్ళ యొక్క జీవితాలని సుఖమయంగా చేసుకోవాలని కోరుకుంటూ నమస్కారం.